కుమారప్ప చెప్పిన చదువు ఇదేనా? అవును సార్. అట్టెందుకో డొక్క నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. సార్ ఈ శవం ఊపిరి పీలుస్తుంది, ఇతను బతికేమన్నట్టున్నాడు సార్? షట్ అప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతకలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటగాడు. గెట్ అవుట్ సార్! బతికే ఉన్నాను సార్. నిజం సార్, బ్యాంకు వాళ్ళు అప్పగొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్, నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఓడికిపోతున్నారు. వాడు మనిషి కదే బాబు, సొసైన్స్ పారిపోతుంది శవం. ఓ మై డెత్, అతను శవం. అయ్యో బాబు! హలో, ఈజ్ ఇట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట కళ్ళు కాంపౌండేనా? ఏయ్ షట్ అప్, నేను ఎస్టేట్ మాట్లాడుతున్నా. ఏం పర్లేదు, మాట్లాడండి, నేను లోకలే మాట్లాడుతున్నాను. ఏయ్ ఎవడై నువ్వు? నేను ఎస్ఐ వేదవ్యాసం మాట్లాడుతున్నాను. నేను డిఎస్పి చిదంబరాన్ని. డిఎస్పి చిదంబరం? ఈ పేరు గల వల్ల మా డిస్ట్రిక్ట్ నుండి లేరే, అసలు ఎవడరా నువ్వు? లేలే, దోసపాతుల చిదంబరాన్ని. ఇంతకీ మీరెవరు? దోసపాతుల చిదంబరం. హలో హలో, వీడెవడు లోకల్ కాలం నుంచి ఎస్టీలోకి వచ్చి, వీడెవడు ఎస్టీడీ నుంచి లోకల్లోకి వచ్చినట్టున్నాడు. హలో హలో హలో, అవును యువతలు మాట్లాడుతుంటే ఎవడో లైన్ కట్ చేసాడు వేధవా. హలో హలో, వండర్ఫుల్, నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారన్నమాట. వెరీ గుడ్, నార్మల్. చచ్చినోడు చచ్చినట్టు గోతిలో పడి ఉండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తావు. నేను పీనుగుని కాదు, ఏనుగుని కాదు. చంపేస్తాను రాయ్, నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా? ఆయన నా సర్వీస్ మొత్తంలో నా డిఏజీకి భయపడలేదురా, కానీ నీకు అనుక్షణం భయపడి చచ్చిన కదరా. ఇంకా వాడితో మాట్లాడండి సార్, పట్టుకోండి. నేను చావలేదు, చావపోతే నిజంగా నేను చంపేస్తాను. చావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినా ఎలా బతుకున్నారా? అదే చిదంబర రహస్యం. ఏంటది? వాయుస్తంభన విద్య నేర్చుకుని ఊపిరి బెగబెట్టడం ద్వారా ప్రోగ్రాములు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను. ఊపిరి బెగబెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాననుకొని మళ్లీ బ్రతికిస్తానేమో అన్న టెన్షన్తో నన్ను పూడ్చిపెట్టింది. సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు. నీ వెనకలో ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎంత అడావిడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా? అవును, కోటి విద్యలు కూటి కొరకే అంటారు, కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం. వస్తాను. థ్యాంక్ యూ ఆల్.